తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం బెక్కవోలు మండలం ఎల్లపల్లి రంగాపురం కాపవరం గ్రామాలలో నిర్వహించిన ఎల్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో అనపత్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నవరత్నాల్లో భాగంగా ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో డిసెంబర్ 25వ తేదీన ఇంటి స్థలాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారన్నారు. దేశ చరిత్రలోనే ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది చారిత్రాత్మకం అన్నారు. అలాగే లబ్ధిదారులు గృహ నిర్మాణానికి 1.80 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి సహకారం అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఈ కాలనీలన్నీ వైఎస్ జగనన్న కాలనీలుగా మున్సిపాలిటీలుగా అభివృద్ధి చేస్తామన్నారు. చెప్పిన మాట ప్రకారం సహాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జంగా వీర వెంకట సుబ్బారెడ్డి, పోతుల ప్రసాద్ రెడ్డి, కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి, సత్తి నాగిరెడ్డి రాజా, లల్లా భద్రం, రాంగాపురం సాయిరాజ్, పలువురు నేతలు, హౌసింగ్ ఏఈ బిక్కవోలు ఎంఆర్ఓ మాధవరావు, ఆర్ఐ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. మన ప్రీత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఎలక్షన్ ముందే నవరత్నాల్లో భాగంగా ప్రతి పేదవాడికి సొంత ఇల్లు సొంత స్థలం ఉండాలని మరి భావించి ఆ ప్రకారంగానే మరి నిన్న ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. బహుశా భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ఒకేసారి ఇంతమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది ఇదే మొట్టమొదటిసారి అని భావించవచ్చు. అంతేకాకుండా వారందరూ కూడా మరి గృహాలు నిర్మించుకుంటానికి కూడా 1,80,000 వరకు ఒక్కొక్క ఇంటికి కూడా సహకారం ప్రభుత్వం. దీంతో రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మరి మంచి మంచి గ్రామాల కింద ఇవన్నీ కూడా ఏవైతే కాలనీలు ఉన్నాయో కాలనీలన్నీ కూడా వైఎస్ఆర్ జగనన్న కాలనీలన్నీ కూడా మంచి గ్రామాలుగాను కొన్ని అయితే కొన్ని చోట్ల మున్సిపాలిటీలుగా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఈ రకంగా మరి పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డికి అన్న మాట ప్రకారంగా మరి పేద ప్రజలకు సహాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మా అనుపతి నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏం చేద్దామంటే సుమారు 18,000 మందికి మరి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. ఇంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే అదృష్టం ఒక ఎమ్మెల్యేగా నాకు దక్కిందంటే కారణం అది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన అవకాశంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సుబ్బారెడ్డి గారికి, సాయిరాజు గారికి, కోమటిపల్లి సత్యబాబు గారికి, కోమటిపల్లి బుజ్జి గారికి, రాజా గారికి, మిగతా నాయకులకు, అధికారులకు, మీడియా సోదరులకు ఈ కార్యక్రమం పాల్గొంటి మన రంగాపురం గ్రామ సోదర సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏమైతే చెప్పారో ఆ వాగ్దానాలన్నీ సంవత్సరంలోనే చాలా వరకు కూడా నెరవేర్చడం జరిగింది. అందులో భాగంగానే మరి ప్రతి పేదవాడికి కూడా సొంత ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో పేదలందరికీ కూడా పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ పట్టాల పంపిణీ మొన్న మార్చిలోనే ఉగాదికే జరగాలి, కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కోర్టులో కేసేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏమిటంటే పేద ప్రజలందరికీ కూడా పట్టాలు ఇద్దాం, ఆ పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ చేసిద్దాం, 5 సంవత్సరాల తర్వాత కావాలంటే ఏదైనా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు వస్తే అవసరమైతే అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉండేలాగైనా మరి ఇద్దాం అనుకుంటే అలా చెయ్యకూడదు, అమ్మడానికి వీలు లేకుండానే ఉండాలి, కానీ అమ్మడానికి కుదరదని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కోర్టుకు వెళ్తుందో లేట్ అవ్వడం జరిగింది. ఇంకా కోర్టు నుంచి ఇంకా క్లియర్ అవ్వలేదు. క్లియర్ అయిన తర్వాత మాత్రం మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తే ఇంకా అందులో డౌట్ లేదు. కోర్టు డైరెక్షన్ బట్టి మీకు మరి ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే కాదు